ఈ సంస్కృతి మాత్రమే ఇప్పటికీ దేవుడు అనేది మనం సృష్టించిందే అన్న ఎరుకతో ఉంది. ఆయన్ని కరిగించటం ఒక సంకేతం. మీ బుద్ధిని సరిగ్గా ఉపయోగిస్తే ప్రపంచాన్ని లయం చేయొచ్చు అని. ఈ పాత్రలను మళ్లీ సరిచేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మీ మైండ్ యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తే అద్భుతమైనదేదో జరగగలదు. భారతదేశంలో ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో ఒక పండుగ వస్తుంది. దానిని గణేష్ చతుర్థి అంటారు. దేవుడు ఏనుగు ముఖం కలిగి ఉంటాడు. నిజానికి ఏనుగు ముఖం కాదు, గణ అయి ఉండాలి. ఎక్కడో ఒక కళాకారుడు తప్పు చేశాడు, అది కాస్త ఏనుగైపోయింది. ఆయన్ని గణపతి అంటారు. అంటే గణాలకు నాయకుడు అని. మట్టితో గణేశుడి విగ్రహాన్ని తయారు చేస్తారు, బంకమట్టితో. తర్వాత చక్కగా రంగులు వేస్తారు. కొంతమంది రంగులు వేయకుండా చేస్తారు. ఆ తర్వాత ఆయన్ని పూజిస్తారు. పెద్ద పండుగ జరుగుతుంది. చుట్టూ సంగీత కార్యక్రమాలు జరుగుతాయి, పెద్ద పెద్ద ఈవెంట్లు. కొందరు చాలా పెద్దవి తయారు చేస్తారు, 108 అడుగుల ఎత్తు, చాలా పెద్దవి. కానీ ఆ కొన్ని రోజుల తర్వాత సాధారణంగా 1 వారం 15 ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయం ఆయన్ని సరస్సులో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. దేవుడు కరిగిపోయేలా ఒక దేవుణ్ణి సృష్టించి ఆయన చుట్టూ ఉత్సుకత సృష్టించి ఆయన్నే మీ జీవితంగా చేసుకుని ఆ 15 రోజులు లేదా నెల గణేశుడు తప్ప మరేమీ ఉండదు. ఆయన తినేదే మనము తింటాం, ఆయనకు నచ్చినవే మనకు నచ్చుతాయి, అంతా ఆయన గురించే. కానీ ఒకరోజు కరిగించేస్తారు. ఒకసారి కరిగిపోయాక ఇక అంతే. ఈ సంస్కృతి మాత్రమే ఇప్పటికీ దేవుడు అనేది మనం సృష్టించిందే అన్న ఎరుకతో ఉంది. ఆయన బుద్ధికి ప్రతీక. The symbol of intellectual activity. ఎందుకంటే ఆయన గొప్ప గ్రంథాలు రాశాడు. అంతేకాదు, ఈ గ్రంథాలు చెప్పిన ఋషికి గణేశుడి సవాలు ఏమిటంటే ఆయన చెప్పేటప్పుడు ఆగకూడదు, నిరంతరాయంగా చెప్తూనే ఉండాలి. ఈయన నిరంతరాయంగా రాస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆగితే నేనిక రాయను అంటాడు. ఇది ఋషికి ఒక పరీక్ష. తను చెప్పింది నిజంగా తన అస్తిత్వంలో నుంచి వస్తుందా, లేక తన బుర్రలో కల్పించి చెప్తున్న పాండిత్యమా అని. కాబట్టి గణేశుడు నిరంతరాయంగా చెప్తుంటే మాత్రమే రాస్తాను, ఎక్కడైనా ఆగితే నా కలం దించేసిన తరువాత ఇక రాయను అన్నాడు. వ్యాస మహర్షి నిరంతరాయంగా మాట్లాడాడు. అది నెలల తరబడి కొనసాగింది. గణేశుడు ఒక్క పదం కూడా విడిచిపెట్టకుండా రాశాడు. అత్యుత్తమ స్టెనోగ్రాఫర్ తనే అనొచ్చు. ఆయన మానవ బుద్ధికి ప్రతీక. ఇది సాంకేతికంగా చాలా సరైంది. ఎందుకంటే మీ బుద్ధి స్వభావం ఇదే. బుద్ధిని వాడి ఎరుకతో ఏదైనా ఊహ చేయొచ్చు, అద్భుతమైన ఊహ. మనిషికి ఏనుగు తల ఎందుకంటే భూమిపై అతిపెద్ద తల అదే. అంటే చాలా పెద్ద మెదడు అని. కాబట్టి తను మానవ బుద్ధికి ప్రతీక. తనని కరిగించడం అనేది ఒక ప్రతీక. మీ బుద్ధిని సరిగ్గా ఉపయోగిస్తే ప్రపంచాన్ని లయం చేయొచ్చు అని. ఒకసారి మీ ఊహతో ప్రపంచాన్ని కరిగిస్తే మీ బుద్ధి తాలూకు కార్యకలాపాన్ని కరిగించటం సమస్యం కాదు. మీ ఊహని ఆపివేయడం పెద్ద సమస్య అవదు. మీ ఊహతో విశ్వాన్ని లేకుండా చేయొచ్చు. మీ అనుభవంలో విశ్వం అనేది ఉండదు. మీరు అంత శక్తివంతమైన ఊహ చేస్తే, కానీ ఆ తరువాత ఊహని ఆపివేయడం చాలా సులభమైన ప్రక్రియ.
ఆ ఊహ ఎరుకతో జరిగిందైతే దాన్ని ఆపివేయడం సులభం. కానీ ప్రస్తుతం అచేతనంగా చిన్న చిన్న ఊహలు చిన్నా భిన్నంగా జరుగుతున్నాయి, కాబట్టి దాన్ని ఆపడం అసాధ్యంలా అనిపిస్తోంది. కాబట్టి మొత్తం పండుగ దీనికి ప్రతీక. ముందు ఆయన్ని సృష్టిస్తాం, ఆపై ఆయన చుట్టూ జరిగే సంబరాలు మీరు చూడాలి. సాధారణంగా ఆయన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతారు, ప్రతి ఇంట్లో ఉంటుంది, వాటితో పాటు వీధుల్లో పెద్దవి ఉంచుతారు. ఈ 15 నుంచి 30 రోజుల వరకు చాలా వీధులు మూసివేయబడతాయి, ట్రాఫిక్ ఆగిపోతుంది, అన్ని వీధి మధ్యలో కూర్చుంటాడు, పెద్ద వేడుకలు, సంగీతం, చుట్టూ ఎంతో జరుగుతుంది. ఆ సమయంలో ప్రజల జీవితం ఆయన చుట్టూనే తిరుగుతుంది. కానీ సమయం వచ్చినప్పుడు నిమజ్జనం చేస్తారు, అంతటితో అయిపోతుంది. మళ్లీ సంవత్సరం వరకు ఆయన గురించి ఆలోచించరు. మీరు కనుక ఇదే విధంగా మీ ఇమాజినేషన్ విషయంలో, ఇంకా మీ మైండ్ విషయంలో చేయగలిగితే, ఈ మైండ్ లేదా మనం మైండ్ అని పిలిచే ఈ కార్యకలాపం, మీరిది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మైండ్ అనేది ఒక నిక్కచ్చైన వస్తువు కాదు, అది కేవలం ఒక రకమైన కార్యకలాపం. ఆ కార్యకలాపం లేదంటే మైండ్ లేనట్టే. అవునా కాదా? ఒకవేళ ఇప్పుడు మీకు అసలే ఆలోచన లేదనుకుందాం, అప్పుడు మీకు మైండ్ ఉంటుందా? ఓ, నాకు మైండ్ ఉంది, నాకు మైండ్ లేదు అంటున్నారంటే ఉందనే, ఎందుకంటే అది ఒక ఆలోచనే. ఆలోచనే లేకపోతే మైండ్ అనేది లేదు, ఎందుకంటే అది ఒక రకమైన కార్యకలాపం. చైతన్యం కార్యకలాపం యొక్క సహాయం లేకుండా ఇక్కడ ఉండగలదు. కార్యకలాపం చైతన్యాన్ని సృష్టించదు, చైతన్యం కార్యకలాపాన్ని సృష్టిస్తుంది. నేను చేతిని కదుపుతాను, చేయి నన్ను కదపదు, నేను చేతిని కదుపుతాను. అదేవిధంగా నేను మనసును కదుపుతాను, అంతేగాని దీనికి రివర్స్ కాదు. కానీ ప్రస్తుతం అది రివర్స్గా ఉంది. మీ మైండ్ స్వభావమే మీరు అన్నట్టయిపోయింది, అవునా? మీ మనసు చేసే పిచ్చి పనులన్నీ మీ లక్షణాలుగా మారిపోయాయి కదా. ఈ పాత్రలను మళ్లీ సరిచేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే మీరు మీ మైండ్ యొక్క స్వభావాన్ని నిర్ణయిస్తే అద్భుతమైందేదో జరగగలదు. అలా కాక మీ మైండ్ మీరెవరన్న దాన్ని నిర్ణయిస్తే అది ప్రమాదం. అది భయంకరమైన ప్రమాదమా కాదా, ఆ విషయం పరిస్థితులు నిర్ణయిస్తాయి. కానీ అది మాత్రం ప్రమాదమే.